గురుగారు రామాయణంలో గుహుడి యొక్క గొప్పతనం గురించి వివరిస్తారు. రామచంద్రమూర్తి ప్రకృతిలో అందర్ని కూడా అనుగ్రహించారండి. రామావతారం గొప్పతనం ఏంటంటే పశుపక్ష్యాదులను కూడా అనుగ్రహించినట్టుగా కనబడుతుంది. జటాయు సీతాపహరణం జరిగే సందర్భంలో జటాయు రావణాసురుడితో పోరాడి ప్రాణత్యాగం చేసినందుకు జటాయుకు మోక్షం కలిగించాడు. అట్లాగే గంగ దాటడానికి అరణ్యవాసానికి ప్రారంభించినటువంటి రామచంద్రమూర్తి గంగ దాటడానికి గుహుడిని అడిగట ఆయన కొంచెం నది దాటించమని. అయితే గుహుడికి అదృష్టం ఎందుకు పట్టింది? ఎవరైనా లోకంలో ఎవరైనా నది దాటించవచ్చు, గుహుడికే ఎందుకు అదృష్టం పట్టిందంటే పూర్వజన్మలో శివారాధన చేసినందుకు వల్ల ఈ అనుగ్రహం వచ్చిందట. శివుడి యొక్క అనుగ్రహంతో రామచంద్రమూర్తి అనుగ్రహం పొందిందట. ఆ గుహుడు ఇక్కడే మోక్షం పొందాడన్నారు. ఈ గుహుడు భక్తి ఎట్లాంటిదంటే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చి మొట్టమొదటి రోజు నిద్ర చేసిన చోటు తర్వాత గంగాతీరంలో గుహుడు రామచంద్రమూర్తిని రాత్రి అంతా సేవించాడు. లక్ష్మణస్వామితో కూర్చొని రాత్రి అంతా కూడా మెళుకుతో ఉండి కబుర్లు చెప్పాట. రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు, లక్ష్మణ నువ్వు ఎంత గొప్పవాడివి, అన్ని సౌఖ్యాలు వదిలిపెట్టి అరణ్యాలకు వచ్చావని. అట్లా నది దాటించాడు. నది దాటించిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత భరతుడు వచ్చాడు. భరతుడు వస్తే రామచంద్రమూర్తికి ఏదన్నా ప్రమాదం వస్తుందేమో అని సైన్యాన్నంతా తయారు చేయించి యుద్ధానికి సిద్ధపడి వాళ్ళందరినీ నావ ఎక్కించి మధ్యలో ముంచాలని కూడా ముందు ప్రయత్నం చేశాడు. అంటే భక్తి యొక్క తీవ్రత ఎటువంటిదో చెప్పాడు. ఇక గుహుడు యొక్క గొప్పతనం ఇంకో విషయం ఏంటంటే, నాయన నాకు ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు, నువ్వు నాలుగో సోదరుడివి అన్నాడు. ఎవరు? రామచంద్రమూర్తి. ఆత్మసఖుడివి అన్నాడు. నాకు అనందములు ఉన్నారు కానీ నాకు తమ్ముళ్ళు ఇప్పటికే ముగ్గురు ఉన్నారు కానీ నువ్వు నాలుగో తమ్ముడు అన్నాడు. గుహుడు ఆత్మసఖుడు అన్నాడు. ఈ అనుగ్రహం ఎందుకు వచ్చిందంటే పూర్వ జన్మలో ఈ గుహుడు ఒక వేటగాడిగా ఉండేవాడు. వేటగాడిగా ఉండి ఆ నిరంతరము కూడా జంతువుల్ని అడవిలో వేటాడి కుటుంబ పోషణ చేసుకునేవాడు. ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు శివరాత్రి, ఆ శివరాత్రి రోజున ఆ అడవికి వెళ్ళేటప్పటికి ఒక జంతువు కూడా రాలా, ఒక జంతువు కూడా దొరకలేదు. ఇంట్లోనేమో తల్లిదండ్రులు భార్య పిల్లలు అందరు ఉన్నారు, వాళ్ళకి ఆహారం తీసుకు ఏదన్నా జంతువుని చంపి తీసుకెళ్తే వండి ఇసి పెడతారు. ఆకలితో ఉన్నాడు, దాహం అవుతోంది. చివరికి ఒక చిన్న కొలను కనబడితే, చెరువు లాంటిది కనబడితే ఆ చెరువులో నీళ్లు దాగి చెంబు తన దగ్గర ఉన్నటువంటి బుర్ర సొరకాయ బుర్రతో నీళ్లు నింపుకొని ధనుర్బాణాలు పెట్టుకొని కాపలా కాస్తున్నాడు. ఎప్పుడైనా అడవిలో జంతువులు పట్టుకోవాలంటే నీళ్ల దగ్గరికి పట్టుకోవాలి. అంటే అడవిలో తిరుగుతున్నటువంటి జంతువులన్నీ కూడా దాహం అయితే అక్కడికి వస్తాయి. అందుకని ఏం చేశాడు, ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు ఏదన్నా జంతువు వస్తుందేమో అని. అనుకోకుండా ఒక లేడీ వచ్చింది, ఆడలేడీ వచ్చి నీళ్లు తాగడానికి వచ్చింది. వెంటనే ఏం చేశాడు, అమ్ముల పొదలోంచి బాణం తీసి ధనుస్సుకు తగిలించి దాన్ని కొట్టబోయాడు. కొట్టబోయేటప్పటికి ఆ చేతిలో ఉండేటువంటి తగిలించుకున్న బుర్రలో నుంచి నీళ్లు కింద పడ్డాయి. వాడి అదృష్టం ఏంటంటే గుహుడుగా ఎందుకు అయ్యాడు, పూర్వజన్మ సంస్కారం అదృష్టంగా భగవంతుడు ఇట్లా అనుగ్రహిస్తాడట. ఆ కమండలంలో బుర్రలో నుంచి నీళ్లు పడ్డాయి. ఆ చెట్టేమో ఇది బిల్వ వృక్షం. ఆ బిల్వ వృక్షం మీద కూర్చున్నాడు. ఆ కూర్చొని కొమ్మ మీద కాపలా కాస్తున్నప్పుడు కాస్త బుర్రలో నుంచి నీళ్లు పడితే కింద శివలింగం ఉంది. శివరాత్రి రోజు అనుకోకుండా అభిషేకం చేసిన ఫలితం వచ్చింది. ఈ బాణం తీసి వేసే చోట్ల ఆ చెట్టు కొమ్మలో నుంచి ఒక బిల్వదళం ఆ బాణానికి తెగి కింద పడింది. అది వచ్చే శివలింగం మీద పడింది. ఇట్లా వరుసగా మూడు జంతువులు వచ్చాయి. వరుసగా ఒక జంతువు తర్వాత ఒక జంతువు వచ్చింది. మూడు యామాల పూజ ఫలితం వచ్చింది. వాడు పొద్దున ఆహారం దొరకనందుకు ఉపవాసం ఉన్నాడు, ఆ జంతువు పట్టుకోవడానికి జాగరణ చేశాడు, తెలుసో తెలియకో శివార్చన చేశాడు. ఇట్లా శివార్చన చేసిన కారణంగా శివుడు ప్రత్యక్షమై, ఈరోజు శివరాత్రి నాయన నువ్వు ఉపవాసం చేశావు, జాగరణ చేశావు, నాకు అభిషేకం చేశావు, అర్చన చేశావు, నువ్వు వచ్చే జన్మలో గొప్పగా వాడిగా పుడతావు అని గుహుడిగా అనుగ్రహించాడు. కనుక శివానుగ్రహం, ఇది శివపురాణంలో ఉన్న కథ. శివానుగ్రహం వల్ల శివుణ్ణి పూజిస్తే రామానుగ్రహం ఉంటుంది, రాముణ్ణి పూజిస్తే శివానుగ్రహం ఉంటుంది. దీనికి ఒక అందమైన మాట చెప్పారు. కాశీక్షేత్రంలో ఉండేటువంటి పరమేశ్వరుడు చనిపోయేవాడికి చెవులో రామ తారకనామాన్ని ఉపదేశిస్తాడట. ఎందుకు చేస్తాడు అంటే, రావణాసుడిని సంహరించిన తర్వాత రామేశ్వర క్షేత్రంలో రామచంద్రమూర్తి శివుడికి లింగాన్ని తయారు చేసి అర్చించాట. దీనికి కృతజ్ఞతాభావంగా శంకరుడు ఇచ్చేశాట. అంటే ఇక్కడ శివానుగ్రహం రాముడి విషయంలో, రాముడి విషయంలో శివానుగ్రహం ఉంటుంది. అట్లా పూర్వజన్మలో బోయవాడుగా ఉన్నటువంటి వాడే ఈ జన్మలో గుహుడిగా వచ్చాడు. ఆ గుహుడు యొక్క ఏకాంత భక్తి చాలా గొప్పది. అంటే భగవంతుణ్ణి ఏకంగా భావన చేశాడు, నీకంటే గొప్పవాడు లేడు స్వామి, నిన్ను నా మా పడవలో ఎక్కడమైనా అదృష్టం అని చెప్పి కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకొని గంగ దాటించాడు. కనుక అటువంటి గుహుడు చాలా గొప్పవాడు. అంటే ఎక్కడ పుట్టినా సరే నిర్మలమైనటువంటి భక్తి ఉంటే వాడు తరిస్తాడని రామాయణంలో గుహుడు పాత్ర ద్వారా తెలుస్తుంది. అంటే పశువైనా పక్షి అయినా వేటగాడైనా
ఒక్కసారి భగవంతుడి వైపు తిరిగితే భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పడానికి రామాయణంలో గుహుడి పాత్ర మనకి చాలా విశేషంగా కనపడుతుంది.